కూరగాయల్లో పెద్దగా ఒడిదుడుకులు లేని పంట బెండ. ధరలు దాదాపు స్థిరంగా ఉండే బెండ సాగులో పల్లాకు తెగులు, కాయపుచ్చు మినహా ఇతరత్ర సమస్యలు తక్కువే. వీటిని అధిగమించి సాగు చేస్తే బెండ నుంచి సుమారు ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి పొందే అవకాశముంది. అత్యధికంగా 14 నుంచి 15 టన్నుల దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు. బెండను ఖరీఫ్, వేసవి పంటలుగా సాగు చేస్తారు. శీతాకాలంలో ఈ పంట పెరగదు. ఖరీఫ్ పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకొని సాగు చేస్తారు. ఖరీఫ్ బెండ సాగు ఎలా సాగాలో శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ లావణ్య నుంచి తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల్లో ప్రధానంగా బెండ కూడా ముఖ్యమైనది. ఇది వేసవి మరియు ఖరీఫ్ రెండు కాలాల్లో మనము పండించుకోవచ్చు. బెండకి వాతావరణం చూసినట్లయితే ఇది ఉష్ణ మండలి పంట, కావున దీనికి వేడి పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చలితో కూడిన వాతావరణంలో ఈ పంట యొక్క మొక్కల పెరుగుదల సరిగ్గా ఉండదు. పగటి ఉష్ణోగ్రత చూసినట్లయితే 25 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద, రాత్రి ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మొక్కలు బాగా పెరిగి అధిక దిగుబడులను పొందవచ్చు. నేలలు చూసినట్లయితే సారవంతమైన ఇసుక నేలలు, మురికినీటి పోయే సౌకర్యము గల ఒండు నల్ల రేగాడి నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల యొక్క ఉదజని సూచక 6 నుంచి 6.8 వరకు అనుకూలమైనవి. ఇంకా రకాలు చూసుకున్నట్లయితే సూటి రకాలలో అర్క అనామిక, అర్క అభయ్, పర్బని క్రాంతి, పంజాబ్ పద్మిని వంటి రకాలు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన ఎర్ర బెండ, కాశీ లాలిమా వంటివి సాగులో ఉన్నాయి. అలాగే హైబ్రిడ్లో చూసినట్లయితే అవంతిక, రాధిక, ప్రియా, సుప్రియ, విశాల్, విజయ్ ఇటువంటివి మన తెలంగాణ రాష్ట్రంలో అధికంగా సాగులో ఉన్న హైబ్రిడ్లుగా చెప్పవచ్చు. విత్తనం అవుతాదు 4 నుంచి 6 కేజీల విత్తనము ఒక ఎకరాకి సరిపోతుంది వానాకాలం పంటగ విత్తుకున్నప్పుడు. అదే హైబ్రిడ్లు గనక విత్తుకున్నట్లయితే 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. సాంద్రత చూసినట్లయితే బోజకి బోజకి మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు పాటించి కొంచెం ఎక్కువ సాంద్రతలో ఈ వానాకాలం పంటని సాగు చేసుకున్నట్లయితే చీడపీడలు ఎక్కువగా ఆశించకుండా ఉంటాయి. హైబ్రిడ్లు కాకుండా మనము సూటి రకాలని విత్తుకున్నట్లయితే విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేసుకోవడానికి కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. శిలీంద్రనాశిని అయినటువంటి క్యాప్టాన్ లేదా థైరామ్ 3 నుంచి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. జీవన ఎరువులు అయినటువంటి ట్రైకోడర్మా విరిడి 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలని ప్రధాన పొలంలో నాటుకోవడానికి ముందు 3 నుంచి 4 సార్లు ఎలాంటి పెళ్ళలు లేకుండా లోతు దుక్కులు చేసుకుని చదును చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 20 కిలోల భాస్వరము, పొటాష్నిచ్చే ఎరువులను జత చేసి ఆఖరి దుక్కిలో వేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 200 కిలోల వేపపిండి, అలాగే ఎజిటోబ్యాక్టర్ ఎజోస్పైరిలం లాంటి జీవన ఎరువులు కూడా వేసినట్లయితే మనం 50% వరకు రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఇక నత్రజని విషయానికి వస్తే నత్రజని ఈ పంటకి 48 కిలోలు అవసరం అవుతుంది. ఇది 3 భాగాలుగా చేసి మొదటి భాగం ఆఖరి దుక్కులో వేసి మిగిలిన 2 భాగాలు విత్తిన 30 మరియు 45 రోజుల తరువాత పైపాటుగా అందించాల్సి ఉంటుంది. నీటి యాజమాన్యంలో భాగంగా విత్తిన వెంటనే మనము నీరు అందించాల్సి ఉంటుంది. తరువాత 3 నుంచి 4 రోజులకు ఒకసారి మనము నేలలో ఉన్న పదును చూసుకొని, వర్షాకాలం కాబట్టి మనము 10 రోజులు కానీ 10 రోజుల వ్యవధిలో కానీ మనం నీరు అందించుకోవచ్చు. ఇక అంతర్కృషిలో భాగంగా ఈ కలుపు నివారణకి ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అయినటువంటి పెండిమిథాలిన్ స్టాంప్ 200 లీటర్ల నీటికి 1.2 లీటర్లు పెండిమిథాలిన్ మందుని కలిపి ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తొలి దశలో అంటే మొదటి 30 రోజుల వరకు మనము కలుపు రాకుండా నియంత్రించుకోవచ్చు. ఆ తరువాత 30 మరియు 45 రోజులకు ఒకసారి కూలీలను పెట్టుకొని కలుపు తీయించుకొని మట్టి మొదలు ఎగదోసినట్లయితే పంటలు ఈ కలుపుని నివారించుకోవచ్చు. సస్యరక్షణలో భాగంగా మనము ప్రధానంగా ఈ బెండలో
పల్లాకు తెగులు అనేది మనము ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ పల్లాకు తెగులు వచ్చిన మొక్కలు ఈ నెల పసుపు రంగులోకి మారి పచ్చదనాన్ని కోల్పోయి మొక్కలు గిడసబారిపోయి ఆకులు మరియు కాయలు కూడా వాటి ఆకారాన్ని కోల్పోయి గిడసబారిపోయినట్లు ఉంటాయి. ఈ వైరస్ జనరల్గా తెల్లదోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ తెల్లదోమల ఉనికిని కంట్రోల్ చేయడానికి ఐపీఎం వేలో మనము జిగురాకు కట్టలుని పొలంలో 10 నుంచి 12 వరకు ఎకరానికి కట్టినట్లయితే ఈ పసుపు రంగు జిగురాకు కట్టలు ఈ తెల్లదోమల్ని ఆకర్షింపజేసి మనము దాని ఉనికిని శాతాన్ని మనము తెలుసుకొని ఈ తెల్లదోమల్ని కంట్రోల్ చేయడానికి ఇమిడాక్లోప్రిడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా పురుగులు విషయానికి వచ్చే మనము మువ్వ మరియు కాయతొలచు పురుగు మన బెండలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది మొదటి దశలో మువ్వని ఆకర్షించి తర్వాత కాయల్లోకి తిని పంటని నాశనం చేస్తుంది. తద్వారా దిగుబడి కూడా చాలా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ మువ్వ మరియు కాయతొలచు పురుగు ఉన్న మొక్కలని ముందుగా పీకి పక్కన వేసేయాలి, కాల్చివేయాలి. తరువాత దీన్ని కంట్రోల్ చేయడానికి క్వినాల్ఫాస్ లేదా ప్రొఫినోఫాస్ అనే మందుని 2 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగుని కంట్రోల్ చేయడానికి మనకి మార్కెట్లో ఫ్రూట్ బోరర్ లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతాయి. ఇవి మనం ఎకరాకి 25 నుంచి 30 వరకు అమర్చుకున్నట్లయితే ఆ పురుగులు అందులో పడి పురుగుని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కెమికల్గా కంట్రోల్ చేయాలంటే క్వినాల్ఫాస్ కానీ ప్రొఫినోఫాస్ అనే మందుని 2 ml లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇట్లా కీటకనాశినులు పిచికారీ చేసినప్పుడు 1 వారం రోజుల ముందే మనము కోతని తీసుకోవడము, మరి పిచికారీ చేసిన తర్వాత 1 వారం నుంచి 10 రోజుల తరువాత మనము కాయలను కోసుకోవడం అనేది చేయాలి. ఎందుకంటే ఈ పురుగు మందులో ఉన్న అవశేషాలు మొక్కలపై మనం తినే కాయల్లో 10 నుంచి 15 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 10 నుంచి 15 రోజుల తర్వాత మనము కోతను కోసుకోవాలి. ఈ యాజమాన్య పద్ధతులు పాటించి రైతులు ఈ బెండ సాగు చేసినట్లయితే ఎకరానికి 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడిని ఆశించవచ్చు.